మీరు వినండి అమ్మా, మీ జాగ్రత్తగా వినండి, మీ భవిష్యత్తు కోసం చెప్తున్నా. మన ఆడపడుచుల్ని కాపాడుకోకపోతే, రౌడీలకి వదిలేస్తే ఆడపిల్లల మాన ప్రాణ సంరక్షణలు దెబ్బతింటాయి. 15 ఏళ్ల అమర్నాథ్ తన అక్కని రక్షించడానికి వెళ్తే చెరుకు తోటల్లో పెట్రోల్ వేసి చంపి కాల్చేశారు. ఎలా ధైర్యం వచ్చింది వాళ్ళకి? ముఖ్యమంత్రి జగన్, ఇన్ని రేపులు జరుగుతూ ఉన్నాయి మన సమాజంలో. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో. నాకు ఎలా తెలిసింది? ఢిల్లీలో ఉండే నీగా వర్గాలు నాకు చెప్పింది. మీ ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 29,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. నీకు తెలిసా సంగతి అంటే, రెగ్యులర్ గా ఉంటాయి కొంతమంది మిస్ అవుతారు. ఇంత నాకు తెలియదంటే, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బొత్తుకి ఎన్సీబీ రిపోర్ట్ ఇస్తే 29,000 పై దాదాపు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో 14,000 మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసు. మిగతా 18,000 మంది ఏమయ్యారు? మిగతా ఎక్కడికి వెళ్ళిపోయారు? వీళ్ళ మీద రివ్యూ పెట్టావా జగన్? నువ్వు నీ ఇంట్లో ఒక ఆడపడుచు మిస్ అయితే నువ్వు ఇలాగే చేస్తావా? 18,000 పై చిలుకు అమ్మాయిలు ఇంటికి రాకపోతే నువ్వు ఒక రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? డీజీపీ గారిని కూడా అడుగుతున్నా, ఒక్క రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? మీరు ఎందుకు మిస్ అవుతున్నారు? ఎందుకు? నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే, కేంద్ర నీగా వర్గాలు నాకు చెప్పింది వైసీపీ వచ్చాక ఎప్పుడు ఉన్నాయి మిస్సింగ్ కేసులు లేవని కాదు, ఉన్నాయి. ఇంత స్థాయిలో ఎందుకు ఉన్నాయంటే, వాళ్ళు ఒక అబ్జర్వేషన్ చెప్పారు. ప్రతి ఊర్లో జాగ్రత్తగా వినండి, వినండి. అమ్మ కూర్చోండి, ఈ సరదా షో కాదు, సినిమా కాదు, కూర్చోండి. 18 వేల మంది అమ్మాయిలు, 17 వేల మంది అమ్మాయిలు ఇంటికి రాకపోతే ఎందుకు మాట్లాడలేదంటే, కేంద్ర నీగా వర్గాల్లోని పెద్దలు నాకు చెప్పింది, వైసీపీ ఈ వాలంటీర్ స్కీమ్ని పెట్టారు. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఎవడు ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి వాళ్ళు ఎవరిని అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. నేను మీడియా కూడా చెప్తా ఉన్నాను, మీరు దయచేసి దీన్ని శోధించండి. నా కేంద్ర నీగా వర్గాలను హెచ్చరించింది చెప్తున్నాను. ప్రతి గ్రామ వాలంటీరు ఈ పార్టీలో, ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఎన్నిళ్ళు ఉన్నాయి, ఇంట్లో ఎంతమంది మగాళ్ళు, ఎంతమంది ఆడవాళ్ళు, ఎవరు ఏ పార్టీకి, ఎవరికి ఏ లోపాలు ఉన్నాయి, ఎవరు ఏవేవి అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే, వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. దాంట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న చాలా మంది పెద్దల హస్తం ఉంది. ఇది నాకు కేంద్ర నీగా వర్గాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, యువతకి, ఆడపడుచులకి, అందరికీ చెప్పమని నాకు చెప్పారు. వాలంటరీ వ్యవస్థ అనేది పార్టీలకు అతీతంగా పనిచేయాలి. ఇప్పుడు ఒకసారి నేను ఎంపీ అయిన తర్వాత నేను ప్రజలకు అంకితం అవ్వాలి. అట్లాగే వాలంటీర్లు అవనండి, ఎనీ గవర్నమెంట్ ఆఫీషియల్, కేంద్ర ప్రభుత్వ అధికారులు అవనండి, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అవనండి, విలేజ్ వాలంటీర్స్ అవనండి, ఎవరన్నా అవనండి, వాళ్ళందరూ కూడా ప్రజల కోసం పనిచేయాలి. ఏ గవర్నమెంట్ అపాయింట్ చేసింది, ఏ గవర్నమెంట్ అపాయింట్ చేయలేదు, ఏ గవర్నమెంట్ వ్యవస్థ తీసుకొచ్చిందంటే, కాలక్రమేణా ఇప్పుడు రాజకీయాల్లో ఆ రోజుకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రజలకు కావాల్సినటువంటి అనేక ఇనిషియేటివ్స్, వాలంటీర్లు అయినా సరే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైనా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైనా, మేమైనా సరే, ఒకసారి ఎన్నికైన తర్వాత ప్రజల కోసం పనిచేయాలి. ప్రజల కోసం పనిచేసి ఏ వ్యవస్థనే మంచి వ్యవస్థ అది. వాలంటీర్లు అవ్వచ్చు, లాస్ట్ టైం మా జన్మభూమి కమిటీలు అవ్వచ్చు, ఆ రోజు మేము జన్మభూమి కమిటీలు అన్నాం, దాన్ని వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ అంటున్నారు.
సో రేపు మేము వచ్చినా సరే ఇటువంటి మంచి వ్యవస్థలు ఉంటే కంటిన్యూ చేస్తామని చెప్పి ఇంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మంచి వ్యవస్థ ఏదైనా మంచిదే, ప్రతి వ్యవస్థలో కూడా మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు. నలుగురు ఐదుగురు చెడ్డ వాళ్ళు ఉన్నారని చెప్పి వ్యవస్థ అంతా కూడా ఒకే ఘటన కడతానికి లేదు. కాబట్టి వ్యవస్థలు మంచియే పెట్టినవి. దానివల్ల కాకపోతే ఒకటే కోరుకుంటున్నా, వాలంటీర్లు అయినా అని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అని కేంద్ర ప్రభుత్వ అధికారులు అని మంచి చూస్తున్నాం మనం కొన్ని వ్యవస్థల్లో. ఏంటంటే ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కోసం పనిచేసినట్టు పొలిటికల్ వ్యవస్థ తయారైంది, అది లేకుండా ఉంటే వాలంటీర్ వ్యవస్థనే మాకేం ఇబ్బంది లేదు.